శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 10వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు యేసు వాక్యంలోని శక్తిని ధ్యానించుకుందాం. యేసు వాక్యంలో ఎంత శక్తి ఉంది. ఒక్కొక్క మాట మీరు చదివితే, ఆది గ్రంథం చదివితే అక్కడ దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించారు. అయితే అంత చీకటిగా ఉంది, మరి అంధకారం ఆ జలముల మీద, అగాధ జలముల మీద ఉంటుంది. అప్పుడు దేవుడు అంటారు, వెలుగు కలుగునుగాక. ఆది కాండం 1:3 అండి. వెంటనే వెలుగు పుట్టింది. లెట్ దేర్ బి లైట్. చీకటిగా ఉంది, కానీ చీకటిగా ఉంది అనకుండా వెలుగు కలుగునుగాక అన్నారు. ఆయన నోటిలో నుంచి వచ్చిన మాట వెంటనే వెలుగు పుట్టింది అన్నమాట. ఎప్పుడండి సృజించారు దేవుడు? ఎప్పుడూ, ఇప్పటికి కూడా వెలుగు అలాగే ఉంది. గాడ్స్ వర్డ్ హ్యాస్ క్రియేటివ్ పవర్. దేవుని యొక్క మాటకి సృజనాత్మక శక్తి ఉందండి. అదే ఈ బైబిల్ గ్రంథం అన్నమాట. ఇది దేవుని యొక్క మాటల గ్రంథం. ఆ మాటల్నే, దేవుని నోట్లో నుంచి వచ్చిన మాటనే యేసు ప్రభు అంటారన్నమాట. యేసు ప్రభు పేరేంటంటే దేవుని యొక్క వాక్కు. ప్రకటన 19:13 ఉంటుంది. దేవుని వాక్కు అనే నామంలో ఆయన పిలువబడుతూ ఉన్నారు. రక్తంలో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించి ఉన్నారు అని. తండ్రి దేవుని నోటి నుంచి వచ్చిన వాక్కు అన్నమాట. ఎంత శక్తి ఉంది యేసు నామంలో, యేసు రక్తంలో, యేసు వాక్యంలో. మనం 2 రోజుల క్రితం ధ్యానించుకున్నాం కదా, లాజరు వెలుపలికి రా అనగానే ఆ 4 రోజులు అయిపోయింది సమాధి చేసి, కానీ ఆ సమాధిలో నుంచి లాజరు వెలుపలికి వచ్చేస్తాడండి. యేసు ప్రభు యొక్క మాటకి అంత శక్తి ఉంది. మీరు ఇది గ్రహించాలి అని నా తపన. బైబిల్లో ఏ వాక్యం మీరు చదివినా విశ్వాసంతో మీ నోటితో పలికినప్పుడు ట్రెమెండస్ పవర్ విల్ బి రిలీజ్డ్ వెన్ యూ ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద ట్రెమెండస్ పవర్ విల్ బి రిలీజ్డ్ త్రూ యూ ఆల్సో. కనుక మీరు కూడా అలా నోటితో దేవుని వాక్యాన్ని పలుకుతూ ఉండాలన్నమాట. తబిత లెమ్ము అన్నాడు పేతురు. అప్పుడు మరణించిన తబిత లేస్తుంది కదండి. అపోస్తల కార్యాలు 9:41 మీరు చూస్తే, దేవాలయం దగ్గర ఒక పుట్టు కుంటివాడు కూర్చుంటాడు. పేతురు అంటాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మా దగ్గర ఉంది మీకు ఇస్తానని యేసుక్రీస్తు నామంలో లేచినాడు అని. అనగానే పేతులోంచి శక్తి విడుదలైందండి. కుంటి ఆయనకి స్వస్థత కలుగుతుందన్నమాట. అంత శక్తి యేసు ప్రభు మనలో ఉన్నప్పుడు మనలో నుంచే యేసుప్రభు పనిచేస్తాడనమాట. అందువల్ల నూతన నిబంధన ఏంటంటే ఆయన ఇప్పుడు మనలోనే ఉన్నాడు. కొలొస్సీ 1:27 పౌలు చెప్తాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు క్రీస్తు. క్రీస్తు నా చుట్టూ ఉన్నాడు, క్రీస్తు నా పైన ఉన్నాడు, నా క్రింద ఉన్నాడు. అలా మనం చెప్పుకోవాలండి, నాలో యేసు ఉన్నాడు. లాజరుని లేపిన యేసు నాలో ఉన్నాడు. సిలువని మోసిన యేసు నాలో ఉన్నాడు. నా కొరకు
రక్తం చిందిన యేసు నాలో ఉన్నాడు. నా అనారోగ్యాన్ని తన శరీరం మీద మోసిన యేసు నాలో ఉన్నాడు. అప్పుడు ఈ అనారోగ్యం నీ శరీరం మీద నుంచి యేసు ప్రభు శరీరం మీదకి వెళ్తుందండి. ఆ యేసు మీలో ఉంటే ఆ యేసు రక్తం మిమ్మల్ని తల నుంచి అరికాలి వరకు శుద్ధి చేస్తుందండి. లోపలున్న మలినం అంతా తొలగిపోతుంది. పాపం ఉన్నప్పుడు పాపం చేసిన వ్యక్తి సైతానికి బానిస అయిపోతాడండి. ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, ఏదైనా హత్య చేశాడంటే అప్పుడు పోలీసులు పట్టుకొని కొట్టి జైల్లో పెడతారు కదా, బాగా కొడతారు కదా. అలాగే మనం పాపం చేసినప్పుడు సైతానికి అధికారం వస్తుందన్నమాట, ఆత్మని బంధించి పెడతాడు. మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ దయ్యాలు 6,000 దయ్యాలు ఒక వ్యక్తిలో ఉన్నాయండి. అంటే ఆత్మను అట్లా బంధించాయన్నమాట. బంధించి ఎంత ఫియర్స్ఫుల్ ఉంటాయంటే క్రియల్గా అవి, ఆయనను గొలుసులతో బంధిస్తే కూడా ఇలా తెంపుకుంటున్నాడు. రాళ్ళు తీసుకొని ఆయన గాయపరుచుకుంటున్నాడు అన్నమాట. సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. మామూలు వ్యక్తులైతే బట్టలు లేకుండా తిరగరు కదండి, తనను తను ఇట్లా గాయపరచుకోరు కదా. అంటే దయ్యపు శక్తులు బంధించినప్పుడు అలా ఉంటారన్నమాట. కానీ యేసు ప్రభువు అక్కడికి వెళ్తారండి. మీరు గలిలియా సరస్సు నిజంగా చూసుంటే బాగుండేది. ఇప్పుడు అంటారు వెళ్ళాలనుకున్నాం అక్క, వెళ్ళాలనుకున్నామండి. ఇప్పుడు వెళ్ళడానికి లేదు కదా, టైం అయిపోయింది. అందుకే ప్రతిదానికి ఒక టైం ఉంటుందండి. దేవుడు మీరు పశ్చాత్తాపడాలని ఒక టైం పెట్టారు. ఇప్పుడు ఇంకా చివరి రోజులు కనుక మీరు బైబిల్ చదువుకోవాలి. గలిలియా సరస్సు ఇలా ఉంటే కఫర్నాహం ఇక్కడ పైన ఉంటుందండి. యేసు ప్రభు ఒక్కరే పడవలో కూర్చొని గలిలియా సరస్సు ఇటువైపు నుంచి ఇటు వచ్చేసి ఇక్కడ ఉంటాడు, గెరాసేన్ల ప్రాంతం. అక్కడ సమాధుల దొడ్డిలో ఉంటున్నాడు అన్నమాట. ఆ వ్యక్తి దగ్గరికి, అంటే సమాధుల దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి అతని నుంచి వెళ్ళిపోమని 6,000 దయ్యాన్ని ఆజ్ఞాపిస్తాడు. బయటికి వెళ్ళండి ఈ వ్యక్తిలో నుంచి అని. ఎంత హింస పెడుతున్నాయో ఆ వ్యక్తిని అన్నమాట. అప్పుడు వాళ్ళు అంటారు, సర్వోన్నతుని కుమారుడు, మమ్మల్ని హింసించవద్దు, నీవు దేవుని యొక్క కుమారుడు, సమయం ఆసన్నం కాకముందే మమ్మల్ని శిక్షించడానికి వచ్చావా, దేవుని పవిత్రమూర్తి. యేసు ప్రభువుని దేవుని పవిత్రమూర్తి, దేవుని కుమార అని పిలుస్తున్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమార, మమ్మల్ని హింసించొద్దు. కనుక మనం ఏం చెప్పాలంటే, సర్వోన్నతుడైన దేవుని కుమార, ఈ దయ్యపు శక్తులను హింసించండి, వీటిని కాల్చేయండి, మీ పాదాల క్రింద చితక ద్రొక్కండి, మీ రక్తంలో కాల్చండి, మీ వాక్యంలో కాల్చండి, మీ పాదాల క్రింద చితక ద్రొక్కండి. ఈ త్రాగుడు పిచాచుల్ని, ఈ సెల్ ఫోన్ పిచాచుల్ని, ధనాశ, వీటిని హింసించండి, టార్చర్ చేయాలి. అగ్ని పరలోకం నుంచి అగ్నిని రిలీజ్ చేయండి, పరిశుద్ధాత్మ అగ్నిని రిలీజ్ చేయండి. ఒక్క వ్యక్తి కొరకు ఆ వ్యక్తి ప్రార్థించుకునే స్థితిలో కూడా లేడు కదండి. ఎవరు పట్టించుకోవట్లేదు ఆ వ్యక్తిని, అందరూ విడిచిపెడతారండి. బాగుంటే అందరూ ఉంటారు, కష్టాలు వస్తే ఎవరు రారు, రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ యేసు ప్రభు ప్రేమ ఆ వ్యక్తి కొరకు ఆయన ఆ గలిలియా సరస్సు దాటి సమాధుల్లోకి వెళ్ళి, చూడండి ఆయన ప్రేమ. ఇట్లాంటి దైవజనులండి మనకు కావాలి. వెళ్ళి ఆ వ్యక్తిని 6,000 దయ్యాల నుంచి విడిపిస్తాడండి. విడిపించి చూడండి, బట్టలు లేకుండా ఉన్నాడు, ఎలా ఉండొచ్చో కదా నిజంగా. అప్పుడు యేసు ప్రభు ఆయనకి బట్టలు తొడుగుతారండి. ఇదే మనకి యేసు రక్తం ధ్యానించుకున్నాము, మనకు కూడా రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు. మనం పాపం చేసినప్పుడు దేవుని మహిమ కోల్పోయి ఆత్మ నగ్నంగా ఉంటుంది, పిశాచులు ఇలా అన్నాడు. కానీ మనకి నీతి వస్త్రాన్ని తొడుగుతాడు, మహిమ వస్త్రాల్ని తొడుగుతాడు. ప్రజలందరూ, ఆ ఊరి ప్రజలు వచ్చేసరికి, ఎందుకంటే 6,000 దయ్యాల్ని దయ్యాలే అడుగుతాయన్నమాట, ప్రార్థి చేస్తాయి, మమ్మల్ని ఆ పందుల్లోకి వెళ్ళమని ఆజ్ఞాపించండి అని. అలాగే వెళ్ళండి అంటారు. యేసు ప్రభు పొండి, అయ్యా ఈ బిడ్డ నాకు చాలా అమూల్యమైన బిడ్డ. అప్పుడు అవి పందుల్లోకి వెళ్ళిపోతే దయ్యాలు, ఆ పందులు ఊపిరాడక చచ్చిపోతాయన్నమాట ఆ నదిలో పడి కింద సరస్సులో. ఊరి వాళ్ళు వచ్చేసరికి ఈయన చక్కగా ఎట్లా ఉండేవాడు, బట్టలు ధరించుకొని యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు. యేసు ప్రభుని అడుగుతున్నాడు, ప్రభా నన్ను ఎప్పుడు మీతో ఉండనివ్వండి, ఎంత వేదన, లోపల ఉన్న దయ్యాలు నన్ను ఎంత వేధించాయి,
మీతోనే ఉంటాను ప్రభు. వద్దయ్యా, నువ్వు వెళ్ళి దేవుడు నీకు చేసిన మేలును గురించి అందరికీ ప్రకటించు అని యేసుప్రభు అతనికి చెప్తారు. అంత మంచి పని జరిగితే ఆ ఊరి ప్రజలు చూడండి, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటారు. ఎందుకంటే వాళ్ళ పందులన్నీ చచ్చిపోయినాయన్నమాట. ఎప్పుడు ఈ లోక ఆస్తులను గురించే, కానీ ప్రపంచం అంతా ఒకవైపు పెట్టి ఒక వ్యక్తిని ఒకవైపు పెడితే యేసుప్రభుకి, దేవునికి ఆ వ్యక్తి చాలా అమూల్యమైన వాడు. అలా మనం ప్రేమించాలి. ఒక మనిషిని ప్రేమించాలి, కానీ ధనాన్ని ప్రేమించకూడదండి. అది యేసుప్రభు యొక్క హృదయం అన్నమాట. ఆ తర్వాత యాయిర్ మీరు చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం అండి. యాయిర్ యేసుప్రభు దగ్గర వచ్చి అంటాడు, నా కుమార్తె మరణించేలాగా ఉంది ప్రభా, మీరు రండి, మీ హస్తం ఉంచండి, ఆమె బ్రతుకుతుంది అని. అప్పుడు యేసుప్రభు వెళ్తారనమాట. వెళ్తూ ఉంటే దారిలో రక్తస్రావ రోగి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనమాట. డాక్టర్స్ దగ్గర వెళ్తే చాలా ఎక్కువ అవుతుంది, కానీ తక్కువ కాలేదు. అంటే యేసుప్రభు కొరకే ఆయన స్వస్థపరచాలని, ఆయన అంగి అంచు తాకితే నాకు స్వస్థత. ఆమె విన్నదనమాట. ఏం విన్నదంటే, యేసుప్రభు గురించి విన్నది. యేసుప్రభు తాకితే స్వస్థత, మనం ఆయనను తాకితే స్వస్థత, ఆయన మాటలో స్వస్థత, చాలామంది దగ్గర నుంచి విన్నది. వెళ్ళి విన్న తర్వాత నేను ఆయన అంగి అంచు తాకుతా, అప్పుడు నాకు కూడా స్వస్థత అనుకుని వచ్చి తాకుతుంది. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోతుంది. ఎవరో నన్ను తాకారు, నాలో నుంచి శక్తి వెళ్ళిపోయింది. శిష్యులు అంటారు, చాలామంది తాకుతున్నారు, చాలామంది మీ మీద పడుతున్నారు కదా, త్రొక్కిసలాడినట్లుగా జనం మీద పడుతు, ఎంతోమంది మీద పడుతున్నారేమో, ఒక్కరు విశ్వాసంతో తాకారు. ఆమె హృదయంలో విశ్వాసం, ఆయన అంగి అంచు తాకితే నాకు స్వస్థత. యేసు ప్రభు హృదయంలోంచి ఈమెలోనికి ఆ శక్తి ప్రవేశించింది. అలాంటి విశ్వాసం మీకు ఉండాలండి. ఎన్ని రోజులు చర్చికి వెళ్ళామో చెప్పాలి, చెప్పామని కాదు, యేసు ప్రభు వాక్యం మీలోకి రావాలి. అప్పుడు ఎవరో నన్ను తాకారంటే అప్పుడు ఆమె వచ్చి చెప్తుంది, వెనుక వచ్చి తాకి ముందొచ్చి చెప్తుంది, నేనే అయ్యా, నా పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది, డాక్టర్స్ దగ్గర వెళ్తుంటే డబ్బులు అయిపోతున్నాయి కానీ రోగం నయం కావట్లేదు అయ్యా, ఏం చేయాలి, మీ గురించి విన్నాను, అందువల్ల అంగి అంచు తాకితే స్వస్థత అని నేను తాకానయ్యా, భయపడుతూ ఉంది కానీ ప్రభు చెప్పారు, అమ్మా అమ్మా నేను స్వస్థపరిచింది, నా అంగి అంచు కాదమ్మా, నీ విశ్వాసం. దేవుని యొక్క శక్తిని గుర్తించడమే విశ్వాసం. యేసు ప్రభులో ఉన్న శక్తి మీ అన్ని సమస్యలకి పరిష్కారం అని గుర్తించుకోనండి. మీ పిల్లల్ని బాగు చేయడం మీకు స్వస్థత. నేను చెప్తున్నాను, నేనే సాక్ష్యం అండి. 97లో ప్రభు నన్ను తాకి నాకు సైనస్ స్వస్థపరిచిన తర్వాత అప్పుడు నేను ఒకరిని మన్నించలేదన్నమాట. అందువల్ల నీకు వచ్చింది ఇది అని చెప్పి ఆ వ్యక్తిని మన్నించి ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తిని ప్రేమించడం కూడా మొదలుపెట్టాను. సైనస్ వెళ్ళిపోయిందండి, మళ్ళీ రాలేదు. ఎప్పుడైనా మళ్ళీ పాపం చేసినప్పుడు, ఇప్పుడు నేనేం చేస్తానంటే, నాకు ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నా, ఎక్కడెక్కడ స్వస్థత చేశారో యేసుప్రభు బైబిల్లో అవి చదువుకొని అది నేను ధ్యానించి ఆ అనుభవంలోకి వెళ్తానన్నమాట. యేసుప్రభు, పేతురు అత్తమ్మని తాకారు, నేనే పేతురు అత్తమ్మ, నన్ను నువ్వు తాకుతున్నావు ప్రభా, ఆ వాక్యాలు చదువుకుంటాను, పడుకునుంటే ధ్యానించుకుంటాను, ఎందుకంటే ఇవన్నీ నా హృదయంలో ఉన్నాయి. మత్తయి 8:14 యేసుప్రభు పేతురు అత్తమ్మని తాకినప్పుడు జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ఆమె లేచి వాళ్ళకి పరిచర్య చేసింది. ఆ సాయంకాలంన అనేక మంది రోగగ్రస్తులు పేతురు వాళ్ళ ఇంటి ముందుకు తీసుకొని రాబడ్డారు. అప్పుడు యేసుప్రభు ఒక్క మాటతో వాళ్ళందరినీ స్వస్థపరిచారు. వాళ్ళలో నుంచి దయ్యాల్ని వెళ్ళగొట్టారు ఒక్క మాట. ఎందుకంటే వాళ్ళందరి రోగాలు ఆయన తన మీద వేసుకున్నాడు, మన బలహీనతలు తన మీద వేసుకున్నాడు. నాకు కోపం వచ్చేస్తుంది కదా ప్రభా, నా కోపం నువ్వు తీసుకో, నీ శాంతం నాకు ఇవ్వు, నా రోగం నువ్వు తీసుకో, నీ ఆరోగ్యం నాకు ఇవ్వు, నా పాపం నువ్వు తీసుకో, నీ నీతి నాకు ఇవ్వు ప్రభా, నా అజ్ఞానం నువ్వు తీసుకో, నీ జ్ఞానం నాకు ఇవ్వయ్యా, నా శాపం నువ్వు తీసుకో, అబ్రహం దీవెన నాకు ఇవ్వు ప్రభా. అలా అని మనము
ఆ ధ్యానించుకుంటూ ఉండాలండి. అప్పుడు ఆ వాక్యంలో శక్తి మనకి మనలోనికి విడుదలవుతుంది. సరే, ఇప్పుడు యాయిర్ కుమార్తె అని చెప్పాను కదా నేను, అప్పుడు యాయిర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కుమార్తె చనిపోయి ఉంటుందండి. చనిపోతే ఇంకా అవి ఇవి మేళ తాళాలు ఏమో ఉంటాయి కదా. అప్పుడు ప్రభు అంటారు, మీరు ఇలా గోల్ చేయకండి, పాప నిద్రపోతుంది, చనిపోలేదని. వాళ్ళు ఆయన నెగతాలు చేస్తారు, హేళన చేస్తారు, కానీ లోపలికి వెళ్తారు యేసు ప్రభు. మిగతా వాళ్ళందరినీ బయటికి పంపిస్తారు, పాప చనిపోయింది కదా, అమ్మ నాన్నని, ఆ తర్వాత తనతో పాటు పేతురు యోహాన్ యాకోబులు అనమాట. అప్పుడు ఆ పాప చేయి పట్టుకొని తల్లిత ఆకుమే, ఆరమాయిక్ భాషలో బాలికాలేము అనగానే బాలికలేస్తుంది. అంటే ఎంత శక్తి చూడండి. యేసు ప్రభు తన జీవితకాలంలో ముగ్గురిని లేపుతారండి. ఇంకొకటి, నాయిన్ గ్రామానికి ఆయన వెళ్తుంటారు. లూకా సువార్త 7:14లో ఒక విధవరాలి కుమారుడు మరణిస్తే ఆమె ఏడుస్తూ ఉంటుంది అనమాట. యవ్వనస్తుడు అంటే 18-20 సంవత్సరాల వయసు ఉంటుంది. విధవరాళ్ళంటే ఇంకా భర్త చనిపోయాడు, తన ప్రాణం అంతా ఆ బాబు మీద పెట్టుకుంది, ఏడుస్తూ ఉండొచ్చు. నేను అనుకుంటా తల మీద దుమ్ము పోసుకొని, నేను చచ్చిపోయి నువ్వు ఉంటే బాగుండేది కదా బాబు అని. వేకొచ్చామన యేసు ప్రభు చూస్తాడు. ఆమె కన్నీళ్లు చూసి ఆయన కనికరంతో కదిలించబడతాడంట. అది అండి యేసు ప్రభు యొక్క సన్నిధి ఉన్నవాళ్ళు. ఒకరు ఏడుస్తున్నప్పుడు మీలో కనికరం ఉండాలి. కదిలించబడి ఏడవకమ్మా అని చెప్తారు. ఏడవద్దమ్మా, ఏడవక అని చెప్పి బాబు దగ్గరికి వెళ్ళి ఆ యవ్వనస్తుని చేయి పట్టుకొని, యవ్వనుడా లేమ్మో అనగానే లేస్తాడండి. అప్పుడు బాబుని తీసుకొని వాళ్ళ అమ్మకి ఇస్తాడు. అబ్బా, మన మధ్యలో ఒక ప్రవక్త మనల్ని రక్షించడానికి వచ్చాడు, ఒక రక్షకుడు వచ్చాడు అంటారనమాట ప్రజలు. ఆయన మాటలో అంత శక్తి అండి. ఒకరిని లేపడం కాదు, కానీ మీరు ఆది గ్రంథం చదివితే భూమిని సృజించారు వాక్కుతో. పేతురు రాస్తాడండి, మళ్ళా మీరు 2 పేతురు చదివితే వాక్యంతో సృజించారు దేవుడు. జలము నుండి జలము ద్వారా ఆయన భూమిని సృజించారంట. ఆది గ్రంథంలో సృజించారని ఉంటుంది 1:1లో, కానీ ఎలా సృజించారని పేతురు రాస్తున్నాడండి. జలము నుండి జలము ద్వారా సృజించారు. ఇప్పుడంట వాక్యం ద్వారానే అగ్నితో నాశనం చేయడానికి భూమిని ఉంచారంట, దుష్టులకి తీర్పు చెప్పడానికి. అంటే అగ్నితో నాశనం అయితే ఎట్లా ఉంటుందో కదా ఊహించుకుంటే. ఆ తర్వాత క్రొత్త భూమి వస్తుందన్నమాట. అందుకే అంత చదవాలండి. ఆకాశంలో సూర్య చంద్ర తారకలు వచ్చునుగాక. ఎన్ని ఎన్ని తారకలండి, సూర్యుడైతే ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, కానీ ఎన్ని నక్షత్రాలు. ప్రతి నక్షత్రానికి పేరు పెట్టి పిలుస్తారంట దేవుడు. యెషయా 40లో ఉంటుందన్నమాట, మీరు చదివితే అక్కడ 20 నుంచి చదివితే ఒక్కొక్క నక్షత్రానికి పేరు పెట్టి పిలుస్తారంటే ప్రతి నక్షత్రం ఆయనకు తెలుసు. ప్రతి నక్షత్రానికి మళ్ళీ ఆర్బిట్ అన్నమాట. ఆర్బిట్ అంటే అవి ప్రయాణం చేసే ఆ దారిని నిర్ణయిస్తారని. అప్పుడు ఈ 2 ప్రక్క ప్రక్కన నక్షత్రాలు ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళాలన్నమాట. లేకపోతే 2 అట్లా కొల్లీడ్ అయిపోయినాయి అనుకోండి, చాలా పెద్ద డేంజర్ అన్నమాట. ఎంత గొప్ప దేవుడు అండి అసలు. ఆ జీవం లేని వాటికే పేరు పెడితే మనల్ని అమ్మ కడుపులో మనల్ని ఎలా సృజించాడు, పరలోకంలో మన ఆత్మని సృజించి మరి అమ్మ కడుపులోనికి వెళ్ళి ఆ 9 నెలలు మనకి ఈ శరీరం అనే వస్త్రాన్ని కప్పాడు. శరీరం అనేది భూమి మీద ఉన్నంత వరకు మన ఆత్మని కప్పే ఒక వస్త్రమే. మళ్ళా పరలోకానికి వెళ్తే అక్కడ వేరే వస్త్రాన్ని ఇస్తాడు. ఇక్కడే ఆత్మ బయటికి రాగానే మహిమ వస్త్రాన్ని ఇచ్చి అప్పుడు తీసుకెళ్తారనమాట. ఇప్పుడు చంద్రమండలంలోకి వెళ్తే వేరే డ్రెస్ కదండి. ఈ భూమి మీద ఉన్నంత కాలమే ఇది ఒక డ్రెస్ అని మీరు తెలుసుకోవాలి. 2 కొరింథీ 5లో మీరు చదివితే ఉంటుంది అనమాట, గుడారం అనే ఈ భౌతిక శరీరం శిథిలమైపోతుంది. అప్పుడు దేవుడు మనకి ఇంకొక గృహాన్ని, మహిమ వస్త్రాన్ని ఇస్తాడు. దానితో మనల్ని పరలోకం తీసుకెళ్తాడు. అయితే మనం ఈ మట్టి శరీరం అనే గుడారంలో ఉన్నా, పరలోకంలో మహిమ శరీరాన్ని ధరించి దేవుని సన్నిధిలో ఉన్నా, ఎప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి సంతోషపరచాలి అనమాట. దేవుని యొక్క వాక్యంలోని శక్తిని చెప్పాలని చెప్తున్నానండి. ఇంకా ఇది అసలు ప్రతిరోజు కొన్ని నెలలు చెప్పడం నాకు ఇష్టమండి. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు ప్రతిరోజు చదువుకోండి. ఊరికే టీవీలో వింటున్నాము సరిపోదండి. మీ కన్నులు చూడాలి, మీ నాలుక పలకాలి, మీ చెవులు వినాలి, ఇక్కడికి వెళ్ళాలి వాక్యం అన్నమాట.
వెళ్ళి అప్పుడు ఆ విత్తనాలు ఫలించాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని విత్తనాలతో పోలుస్తారండి. ఇదిగో మీకు చూపించాలని తీసుకొచ్చాను. యేసుప్రభు చెప్తారు కదా, విత్తువాడు విత్తనాలు విత్తుతూ ఉన్నాడనమాట. విత్తినప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడిపోయినాయి, పొలంలోకి వరకు కూడా వెళ్ళలా, పక్షులు తినేశాయి. అంటే ఇక్కడ వరకు కూడా వెళ్ళట్లేదు. ఆ వాక్యం చదువుతూనే ఉన్నారు, మనం అలా వింటూనే ఉన్నాం, లోపలికి అసలు వెళ్ళట్లేదు. ఆ పూజలో పాల్గొంటున్నాం కానీ లోపలికి ఏం వెళ్ళట్లా, ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఈ లోక సంబంధమైన త్రోవ ప్రక్కన పడిపోయినాయి కొన్ని. కొన్ని ఎక్కడ పడ్డాయంట, రాతి నేలలో. అందువల్ల పొలంలో కొద్దిగా మట్టి ఉంది, కిందంతా రాయి ఉంది. అప్పుడు కొంచెం అట్లా మొలకెత్తి రాతి నేల కాబట్టి ఎండ తగలగానే వేర్లు లోపలికి వెళ్ళలేక అవి చచ్చిపోతున్నాయన్నమాట. మనలో కూడా ఒక కొంచెం భయం, వాక్యం లోపలికి వెళ్ళినా హృదయం అంతా గట్టిగా రాయిలాగా ఉందన్నమాట. ఈ వాక్యం లోపలికి వెళ్ళట్లా, అందువల్ల ఆ మొలకెత్తిన తర్వాత చనిపోతున్నాయి. తర్వాత కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయని, అవి మొలకెత్తాయి కానీ అలా పెరుగుతుంటే ముళ్ళ పొదలు వాటిని అంచేస్తున్నాయంట. ఏంటి ఆ ముళ్ళ పొదలు అంటే, ఈ హృదయంలో ఉన్న కోరికలు అన్నమాట. ధనాశ, ఇది సంపాదించాలి, ఇలా ఉండాలి, ఇది చేయాలి. ఈ ముళ్ళ పొదలు ఎక్కువ కావడం వల్ల ఈ దేవుని వాక్యము మనలో పెరగలేకపోతుంది. ఇంకొక హృదయము సారవంతమైన నేల. రైతు పొలాన్ని దున్ని గడ్డి తీసేసి విత్తనాలు వేస్తే అవి లోపలికి వెళ్ళిపోయి నీళ్ళని పీల్చుకొని అవి మొలకెత్తి అవి ఫలించి కాయలు కాస్తున్నాయి. అప్పుడు ఆ కాయలు అందరూ తింటున్నారన్నమాట. అలా మీరు మొలకెత్తాలి, ఫలించాలి. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు మదర్ తెరీసా తల్లిలాగా అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. యేసుక్రీస్తులాగా మనం ఉండాలి. అసలు విత్తనాలే లోపల పడలేదనుకోండి, అప్పుడు ఏమైపోతుందండి? మీ పొలాలు చూడండి, ఊర్లలో మీరు విత్తనాలు వేలా దున్నలేదు, గడ్డి వస్తుంది, పిచ్చి పిచ్చి చెట్లు వస్తాయి, ముళ్ళ చెట్లు వచ్చేస్తాయి, అడవి పందులు వస్తాయి, ఎద్దులు వస్తాయి, తొక్కుతాయి కదా. హృదయంలో కూడా దేవుని వాక్యం లేకపోతే అడవి పందులు, త్రాగుబోతు పిచాచులు, వ్యభిచార పిచాచులు, ధనాశ, ఇతరుల గురించి మాట్లాడుకోవడం, విందులు, వినోదాలు, ఇలాంటి దయ్యాలు తిరుగుతూ ఉంటాయన్నమాట. తర్వాత చివరికి నువ్వు చచ్చిపోరాదు, నీకేంటి అదొక బ్రతుక, ఆత్మహత్య చేసుకో అని కూడా ఇంకొక దయ్యం మాట్లాడుతుందన్నమాట. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ హృదయము సారవంతమైన నేలలాగా దున్నాలి, వాక్యం ఇక్కడికి వెళ్ళాలి. జాగ్రత్తగా బైబిల్ తీసుకొని వెళ్ళి చర్చిలో వాక్యం విని ఇంటికి వచ్చి చదువుకొని మీరు రాసుకోవాలి, పాటించాలన్నమాట. టైం అయిపోయిందండి, అయినా కొన్ని చెప్తాను. దేవుని యొక్క వాక్యాన్ని యేసుప్రభు అంటారు ఆత్మ సంబంధమైన ఆహారం. ఈ మట్టి శరీరానికి మట్టిలోంచి వచ్చింది, తింటాం కదా, అయినా ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది, 4 రోజుల తర్వాత వాసన వచ్చేస్తుంది, అది ఇంకా కనబడదు కూడా, పురుగులు తినేస్తాయి. ఇది వస్త్రమే, ఈ వస్త్రం ఎట్లానో శరీరం కూడా వస్త్రమే, ఆత్మ మనం. మత్తయి 4:4 సైతాన్ శోధిస్తాడు, ఇదో రాళ్ళు రొట్టెలుగా చేసుకొని ఆకలి తెచ్చుకో, మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన జీవిస్తాడు. ఇది మన ఆత్మకి ఆహారము ఇదండి. ఆత్మకు ఆహారం పెట్టకపోతే ఆత్మ చచ్చిపోతుంది. చచ్చిపోతే కళేబరం ఉన్న చోట రాబందులు వస్తాయి, చచ్చిపోతే దయ్యపు శక్తులు వచ్చి లోపల కూర్చుంటాయి అన్నమాట. ఆత్మ చచ్చిపోయిన వాళ్ళకి ఈ వాక్యం అంటే ఇష్టం ఉండదండి, చర్చ అంటేనే ఇష్టం ఉండదు అసలు. అలా తెలుసుకోవచ్చు అన్నమాట. కానీ యేసు రక్తం ఆ చచ్చిపోయిన దాని మీద పోస్తే మళ్ళా చిగురిస్తుంది. తర్వాత దేవుని వాక్యం తేనె లాంటిది అంటాడు దావీదు 119వ కీర్తన 103వ వచనం. తేనె ఎంత తీయగా ఉంటుందండి. బయాలజీ టీచర్గా నేనేం చెప్పేదాన్నంటే, తేనె అన్ని మందులలో వాడతారు, బ్లడ్ ప్యూరిఫయర్, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అన్నింటికీ మంచిదండి. అలాగే మనల్ని శుద్ధి చేస్తుంది, మన ఆత్మని, మనసు, శరీరాన్ని దేవుని యొక్క వాక్యం. ప్రొద్దున ఎందుకో చెప్పారు, స్టమక్లో పాయిజన్ తీసుకుంటే స్టమక్ వాష్ చేస్తారు కదా, అలా దేవుని వాక్యము మిమ్మల్ని వాష్ చేస్తుంది అన్నమాట, లోపల ఉన్న విషమంతా తీసేస్తుంది. అలాగే దేవుని వాక్యము 2 అంచుల 10 పదునైన ఖడ్గం లాంటిది అన్నమాట. హెబ్రీ 4:12 పౌలు చెప్తాడు,
ఈ ఖడ్గం ఎట్లా ఇట్లా అన్నప్పుడు లోపలికి వెళ్తుంది కదండి, అలాగే దేవుని వాక్యము మన లోపల వరకు వెళ్ళి మన లోపల ఉన్న దయ్యాల్ని కాల్చేస్తుంది. ఎక్కడెక్కడో దాక్కునుంటాయండి, శరీరంలో, మనసులో, హృదయంలో, అన్నింటినీ కూడా. ఆ తర్వాత దేవుని వాక్యం అద్దం లాంటి, యాకోబు 1:23 చెప్తాడు. అద్దంలో ఏంటంటే ఇలా చూసుకొని మనం సరి చేసుకుంటాం కదా. దేవుని వాక్యం మీరు చదువుతుంటే మీరేంటో ఆ వాక్యం మీకు చెప్తుంది, మీరు మీ ఆత్మీయ స్థితి ఏంటి, ఎలాంటి వాళ్ళు. బిగించేయండి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదువుతూ ఉండండి. అప్పుడు సరిగ్గా నువ్వు ఇలా ఉన్నావు. ఈ ఇప్పుడే మన విత్తనాల గురించి విన్నాం కదా, 4 రకాల హృదయాలన్నమాట. ఒక రకమైన హృదయం వాక్యం హృదయంలోకి వెళ్ళదు, ఆకాశ పక్షులు అంటే దయ్యాలన్నమాట. ఇంకొకటి రాతి గుండె, ఏమాత్రం కరుణ లేదు, దేవుని వాక్యం మీద దాహం లేదు. ఇంకొకటి ముళ్ళ పొదలు, చాలామంది ఇలాగే ఉంటారు, వాక్యం కావాలని పరిగెత్తుతారు కానీ లోక ఆశలు అన్నమాట, అందువల్ల అవి ఫలించలేకపోతాయి. ఇంకా 4 రకం వాళ్ళు మాత్రం ఫలిస్తారన్నమాట, పునీతులందరూ వాళ్ళే, ఫలించిన వాళ్ళు అన్నమాట. అలా మనం ఉండాలండి. ఇంకా చాలా ఉన్నాయి. దేవుని వాక్యము అగ్నిలాగా మండుతుంది, మండుచున్న పొద మండుతున్నప్పుడు ఏమైపోతుందండి, మంటల్లో మండినప్పుడు దహించే అగ్ని అంటే కాలిపోతుంది కదా. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ వాక్యం కళ్ళతో చదివితే కళ్ళలో మలినమంతా కాలిపోతుంది, వంకర చూపులు కాలిపోతాయి, ఆ తర్వాత పాపపు ఆలోచనలు కాలిపోతాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాయి కదా, ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి, ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి. మనస్సు శుద్ధి చేయబడుతుంది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ శుద్ధి, శరీరం రక్తంలోకి వెళ్ళి రక్తం అంతా శుద్ధి అయిపోతుంది అన్నమాట. కనుక వాక్యాన్ని ఎప్పుడు చదివి దాన్ని ధ్యానించి పాటించండి. ఈ సంవత్సరం భయంకరమైన విషయాలు జరుగుతాయి. సైతాను పుత్రుడు ఏదో హమాస్ టెర్రరిస్టులను తీసుకోండి, వాళ్ళ ద్వారా ఎట్లా పనిచేస్తున్నాడో అలా. కనుక మనం సేఫ్గా రక్షణగా ఉండాలంటే ప్రభు నాకు మరలా చెప్తున్నారు, పెద్ద పనులు మీరు చేసే అవసరం లేదు. నోవా ఓడలో ఎలానో దేవుని వాక్యం అనే ఓడలో సురక్షితంగా ఉండండి. ప్రేమగా ఒక తల్లిలాగా, ఒక అక్క చెల్లిలాగా చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఏసయ్యా, మీ వాక్యంలో ఎంత శక్తి ఉంది నాన్న. మీరు లాజరు వెలుపలికి రా అంటే లాజరు వెలుపలికి వచ్చేసాడు సమాధి నుండి, బాలిక లెమ్ము అంటే బాలిక లేచింది, యవ్వనుడు ఆ లెమ్ము అంటే యవ్వనునికి జీవం వచ్చింది. ప్రభా, ఇదో నాకు ఇష్టమే నీకు శుద్ధి కలుగునుగాక అన్నప్పుడు కుష్ఠరోగికి శుద్ధి కలిగింది. మత్తయి 8లో పేతురు అత్తమ్మను తాకినప్పుడు ఆమెకి స్వస్థత, కుమారా నీ పాపములు మన్నించబడినవని చెప్పినప్పుడు పక్షవాత రోగికి స్వస్థత. ఏసయ్యా, నీ వాక్యంలో జీవం ఉంది ప్రభా, ఆ జీవం మాలో ప్రవహించేటట్లుగా మేము వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి పాటించేటట్లు, ప్రకటించేటట్లుగా, సారవంతమైన నేలలో పడిన విత్తనాల్లాగా ప్రభా మా హృదయంలో మీ వాక్యాలు నాటబడి మేము 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించడానికి పునీతులాగా, అపొస్తలులాగా, మదర్ తెరీసా తల్లిలాగా ఫలించే కృప మాకు దయచేయండి. మా ఆత్మ కన్నులు తెరవండి నాయన, పరిశుద్ధ ఆత్మదేవ మా ఆత్మ కన్నులు తెరిచి బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వెలుగును చూడడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు బైబిల్ గ్రంథాన్ని పఠించి ధ్యానించి పాటించండి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న 8500 వాగ్దానాలు మీ అందరికీ నెరవేరునుగాక. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Antony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. జీవ